అమ్మా సాలిడ్ చికెన్ పీస్ తినిపించావు ఇంకేముంటుంది చెప్పమ్మా ఇంక ఆకలి ఏముంటుంది నాకు ఇంకా తినాలని ఎందుకు అనిపిస్తుంది చెప్పు మటన్ కూడా చికెన్ మర్చిపోయేంత రుచి ఏమి ఉంటుందా అనుకుంటున్నా దానికి మటన్ ఉడికేటప్పుడు ఆ వాసన తోటే చికెన్ మర్చిపోయి మటన్ అంత బాగుంటారా మీరు సరే సరే అయితే ఈ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళ అల్లుడు కోసం స్పెషల్ గా ఉంటారు ఆవిడ మటన్ టేక్స్ లాట్ ఆఫ్ టైం ఫర్ డైజెషన్ అదే చికెన్ అయితే గనుక డైజెషన్ కి తొందరగా అయిపోద్ది తక్కువ టైం అందుకే తెలుసా తిన్న వెంటనే అరిగిపోయింది నాకు అసలు లేదు ఇక్కడ నాకు ఇవన్నీ ఎందుకు నాకు ఇప్పుడు ఏమి వండుతారు చెప్పండి మటన్ కుర్మా అది విషయం మటన్ కుర్మా పూరి మటన్ కుర్మా కావలసిన పదార్థాలు మటన్ కుర్మా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు లేత మాంసం కొబ్బరి తురుము ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి లవంగాలు చెక్క షాజీరా గరం మసాలా కారం పసుపు ఉప్పు కొత్తిమీర నూనె మటన్ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం ఇప్పుడు తయారు చేసే విధానం నేర్చేసుకుందామా ముందు ఏం చేయాలి ఓకే ముందు పొయ్యి వెలిగించాలా గిన్నె పెట్టాలి అమ్మా మటన్ అంటే మన వాళ్ళందరూ కుక్కర్లలో ఉంటారు ఇలా టేస్ట్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఎక్కువసేపు అమ్మా ఇవాళ రేపు అందరూ కుక్కర్లలో వండుతున్నారు మటన్ కుక్కర్లలో వండుతారు కానీ కుక్కర్లో వండిందనుకున్న దీనికి టేస్ట్ బాగుంటుంది ఇది ఎందుకంటే మాకు ఇదే ఇష్టం కట్టెలు పెట్టి కట్టెల మీద గిన్నెలు పెట్టి మటన్లు ఉంటాం మటన్లు ఉంటాం అంతే కదా కుక్కర్లో అయితే తొందరగా టేస్ట్ రాదు ఇది అయితే అరగంట టైం పడుతుంది నూనె వేసుకోవాలి తర్వాత సాజీర వేసుకోవాలి సో నూనె వేడైనాక సాజీర వేయాలి అంతేనమ్మా సాజీర వేసాం సాజీర వేసారా సాజీర వేసినాక మనం ఇది వేసుకోవాలి వేగినాక ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ వేయాలనా తర్వాత అల్లం వెల్లిపాయ వేయాలా ఎయ్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి తర్వాత పసుపు వేయనా పసుపు వేయాలి సో మటన్ అంటే అందరికి ఇష్టం ఇంట్లో మటన్ జొన్న రొట్టె తింటే ఇంకా బాగుంటుంది జొన్న రొట్టె తింటే ఇప్పుడు మటన్ వేయాలి మంచి లేత మాంసం అంతేనా మీరు అక్కతోటి ఈ సంక్రాంతి 2010 మాకు ఎంతో ఆనందదాయకం సంతోషం అట్లా తప్పకుండా వద్దమ్మా ఇవన్నీ వేసాక కాసేపు వేగనివ్వాలి మటన్ వేయాలి అవునా ఇది టమాటా సూప్ టమాటా ప్యూరీ ఉడకబెట్టి మిక్సీ పెట్టారు గ్రైండర్ చేసి ఓకే కొబ్బరి పొడి రెండు కొబ్బరి పొడి ఒక 4 స్పూన్లు ధనియాల పొడి 2 స్పూన్లు అమ్మా మధ్యలో కొంచెం కలుపుదాం గుమగుమలాడుతుంది కూర మెంతం కొత్తిమీర వేయాలా సో మటన్ ఉడకడానికి సరిపడా నీళ్ళు పోసుకోవాలి అంతే కదా సరిపోతాయి సో ఇది బాగా ఉడికి దగ్గర అవ్వాలి దగ్గర అవ్వాలి అంతే కదా చిక్కబడాలి గ్రేవీ చిక్కగా రావాలా ఎన్ని కిలోలు మటన్ వండుతాము పండుగ రోజు కనుమ రోజు పండుగ రోజు అంటే మందిని బట్టి ఎందరు ఉంటే అంతమంది ఎంతమంది జనాలు మస్తు ఉన్నట్టు కదా మీ ఇంట్లో అంటే 2 కిలోలు 3 కిలోలు 2 రకాలు తెచ్చుకుంటాం 2-3 రకాలు తెచ్చుకుంటాం 2-3 రకాలు మటను చికెను అదేంటి ఎగ్స్ అన్నీ కలిపి ఫిష్ ఉడకెత్తాం అవునా అమ్మా ఉడికిపోయి ఉంటుంది ఉడికిపోయి ఉంటుందా ఘమఘమ ఘమఘమ వాసన వచ్చేస్తుంది నూనె తేలిందమ్మో అంటే ఉడికినట్టే కదా ఉడికినట్టే మరి గిన్నెలోకి తీద్దామా తీయాలి ఆఫ్ చేయనా స్టవ్ ఇంకేమైనా వేసేది ఉందా లేదు అంత అయిపోయింది కొత్తిమీర అన్నీ వేసేసాం గరం మసాలా అన్నీ అన్నీ కుర్మా రెడీ టేస్ట్ చూసి చెప్పండి చెప్పను పో ఏంది అన్నం లేదు కూర లేదు పూరి పూరియా అయితే ఓకే అమ్మా వెయ్యి మటన్ అయ్యి నాకు పెట్టండి పెడతా పట్టండి పెట్టమ్మా పెట్టు ఇప్పుడు కాదు కాదు వినండి ఇప్పుడు అందరు పెట్టింది అయిపోయింది ఇది తిని మటన్ బాగుందా చికెన్ బాగుందా రెండు కలిపిన ప్రేమలు బాగున్నాయా అనేది చెప్పండి
ఏది ఏమైనా కానీ నేను హన్మకొండలో లేను, నేను మా ఇంట్లో మా బంధువుల మధ్య ఉన్నట్టుగా ఉందండి. అట్లానే ఉంది, చిన్నమ్మ పెద్దమ్మ వాళ్ళ దగ్గర కూర్చుని నాకు అలాగే తినిపిస్తారు మా ఇంట్లో. పండగ అంటే ఇదండి, నాకైతే అలాగే ఉంది. అసలైన పండగ సంక్రాంతి చాలా చాలా రోజులు ముందే వచ్చేసింది. సూపర్ సూపర్ ఉంది. సో బిందాస్ గా నేను కనుమ స్పెషల్స్ అని ఎంజాయ్ చేస్తాను. సో ఇంత కమ్మటి హనుమకొండ స్పెషల్, సో వెంటనే ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. ఇదో ఇలా ప్రేమగా తినిపించుకోండి, అప్పుడు ఇంకా మజా వస్తుంది. పండగ అంటే ఇదే మరి, అందరు ఈ టైప్ వండుకోండి, వండుకోండి వండుకోండి వండుకోండి. మరి మటన్ కుర్మా తయారు చేసే విధానం మరొకసారి చూపిస్తాను, చూసి నేర్చుకోండి. మటన్ కుర్మా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: లేత మాంసం, కొబ్బరి తురుము, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, లవంగాలు, చెక్క, షాజీరా, గరం మసాలా, కారం, పసుపు, ఉప్పు, కొత్తిమీర, నూనె. మటన్ కుర్మా తయారు చేసే విధానం: ముందుగా ఒక గిన్నెలో నూనె వేడి చేసుకుని షాజీరా, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేయించి వేగిన తర్వాత మటన్ని వేసి బాగా కలుపుకుని మూత పెట్టి 15 నిమిషాల పాటు సన్నటి సెగపోయిన ఉడకనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, టమాటో ప్యూరీ, ఎండు కొబ్బరి పొడి, గరం మసాలా వేసి బాగా వేగనివ్వాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసి నీళ్లు పోసుకుని మూత పెట్టి గ్రేవీ చిక్కబడే వరకు ఉడకనివ్వాలి. ఈ మటన్ ఉడకడానికి సుమారు 20 నిమిషాలు సమయం పడుతుంది. ఇలా చేస్తే పూరితో తినడానికి మటన్ కుర్మా రెడీ. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.